తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అయితే ఫలితాలు మాత్రం చాలా తక్కువగా చేతుకునే పరిస్థితిగా గోచరిస్తుంది. ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాన్ని సానుకూల పరుచుకోగలుగుతారు, సానుకూల బంధాలను నడిపించగలుగుతారు. అయితే ఫలితాలు ప్రయోజనాలు వచ్చినప్పటికీ అవి కొంత స్వల్పంగా ఉంటాయి. రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఇరుక్కుపోతుంది, దాన్ని తిరిగి తెప్పించుకునేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తారు. ఈ నేపథ్యంలో మీకు డబ్బులు రాకపోయినా పలానా వాళ్ళు తప్పకుండా డబ్బులు ఇస్తారు అని చెప్పని ఒక పెద్ద మనిషిని ఇచ్చి మీకు గట్టి హామీ లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి వంటి పోటీ పరీక్షలు కానివ్వండి, బ్యాంకు పరీక్షలు కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితి గారికి గోచరిస్తుంది. ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మంచి ఉద్యోగం సాధించగలుగుతారు, సౌకర్యవంతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు, ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, జీవితాశయం సాధించాలనే మీ పట్టుదల ఈ వారం దాదాపుగా పూర్తవుతుందని చెప్పాలి. ఆ దిశగా పాటలు పడతాయి, ఆ దిశగా పురాతలు పడతాయి, ఆ దిశగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కనుక మీరు ఏ కోణంలో కూడా దిగులుపడాల్సినటువంటి అవసరమే లేదు. మీ శక్తి, మీ శ్రమ, మీ మేధస్సు, మీ యొక్క ఏకాగ్రత, మీ దైవభక్తి, మీ మంచితనం, మీరు చేసిన పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, హోమాలు అన్ని కూడా సానుకూల పడే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది. మీరేమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఏది ఏమైనప్పుడు కూడా లోపలు పలు కాకులు అన్నారు. ఏదో రకంగా మిమ్మల్ని మాట్లాడించి మీ ద్వారా ఇబ్బంది పెట్టాలని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వాటికి దూరంగా ఉండండి. మీ అభిప్రాయాన్ని వాయిదా వేయండి. తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేటువంటి ఒక సామెతని చక్కగా గుర్తుపెట్టుకుని దాన్ని అమలు చేయండి. అంతేకాకుండా వివాహం కానటువంటి మగపిల్లలకు కూడాను పెళ్లి ప్రయత్నాలు చేస్తే ఈ వారం కుదిరే విధంగా పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని షరతులకు లోబడి కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. నూతనమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. కొంతమంది వ్యక్తులు నిష్కారణంగా తగాదా పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారో వాళ్ళకి అర్థం కాదు. మిమ్మల్ని చూసి అసూయతోటి అనవసరమైనటువంటి నిందలు మీ మీద వేయటం, ఏదో మాట్లాడి వెళ్ళిపోవటం, తగాదాలోకి వివాదాలకు మిమ్మల్ని లాగాలని చెప్పని చాలా ప్రయత్నాలు చేస్తారు. వాటి దూరంగా ఉండాలని మీరు ఎంతగానో ప్రయత్నం చేసి వాటి దూరంగా ఉంటారు. వాటి దూరుకోరు. మానసికమైనటువంటి సంతోషం కలిగి ఉండటం మంచిదని భావిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మిక గ్రంథాలకు ఉంటారు. కొన్ని నూతన గ్రంథాలలో ఉన్నటువంటి అంశాలు మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. బయట తిరగడానికి ఎక్కువగా ఇష్టపడరు. పుస్తక పఠనం మీద, లేకపోతే పాటలు వినటం మీద, లేకపోతే సినిమాలు చూడటం మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. ఒక రకమైన ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉండాలి. అనవసరమైనటువంటి మాటలు ఏవి కూడా మన దగ్గరికి రాకూడదు. మనకు ఆ ప్రస్తావన మనకు అనవసరం అనే ధోరణిలో ఉంటారు. సంతాన పురోగతి కూడా మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఇంట్లో మరొకరి సంపాదన పెరుగుతుంది. ఈ సింహరాశి వారికి గోధుమ రంగు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు గాని గురువారం నాడు గాని వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సింహరాశి వారు అన్నంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయించినట్లయితే మరింత సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనారోగ్యం ఏదైనా ఉంటే అది పోతుంది. ఇది శాస్త్ర గ్రంథాలు చాలా స్పష్టంగా చెప్పుకున్న విషయం. ప్రాక్టికల్ గా కూడాను నేను అనేక సందర్భాల్లో దీన్ని పరిశీలించడం ఇది నిజమని చెప్పి నిర్ధారించుకోవడం జరిగింది. అన్నంతో స్వామివారికి అభిషేకం చేయించడం అనేది శివాలయంలో చెప్పదగినటువంటి సూచన.